तंद्री परिशुद्धुडवैन मा देवा मी परिशुद्धमैन पादमुलकु मा हृदयपूर्वकमैन वंदनालु स्तुतुलु स्तोत्रालु चेल्लिस्तुन्नामु तंद्री। ई दिनमु परिशुद्ध दिनमु पंडुग दिनमु आदिवारपु आराधन दिनमुनु इंतवरकु मीरु माकु तोडुगा उंडि मा पट्ल मीरु नडिपिंचिनंदुकै स्तोत्रालु तंद्री। प्रारंभ प्रार्थनलो नी दासुलकु नीवु सहायमु चेसि కీర్తనలు పాడుటలో నీవు సహాయము చేసి మీ ఆత్మతో వారిని నింపి నడిపించినందుకు స్తోత్రములు. తిరిగి నా ప్రభువా, నాయన హెచ్చరిక వాక్యములో మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో తన బలహీనతలలో మీ బలమునిచ్చి నడిపించి మీరు మాట్లాడి వాడుకున్నందుకు మీకు స్తోత్రములు. తిరిగి నా ప్రభువా, ఇదిగో కృతజ్ఞత స్తుతి స్తోత్రార్పణ ఆరాధనలో సహాయము చేసి నడిపించినందుకు మీకు స్తోత్రములు. ఈ దినము కూడా మేము బ్రతికి సజీవులమై ఇదిగో మీ రక్త మాంసములలో పాలివారమై ఉండేదానికి మీరు నడిపించినందుకు మీకు స్తోత్రములు. తిరిగి నా ప్రభువ, ఈ ప్రజలు ఆయా ప్రజల యొక్క అవసరతల కొరకై ప్రార్థన అవసరతలు సంగముతో పంచుకోవడానికి నడిపించినందుకు స్తోత్రాలు. ముఖ్యమైనటువంటి విషయము ఇదిగో నాయన పేర్నమెట్ట రాజేష్ అనే వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్న ఒకడే కుమారుడు ముగ్గురు ఆడపిల్లల మధ్యలో అయా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. మీరు మాట మాత్రమే సెలవిస్తేనే బిడ్డ బ్రతుకుతాడు. అందుకొరకు మేమందరం ఆత్మలో మనసులు ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డను నీవు బ్రతికించుదువుగాక. సహాయము చేయండి నాయన, దీపాన్ని వెలిగించి దేవా మీ మహిమను కనబరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మీ ఆత్మచేత నడిపించండి. అట్టి స్థితిలో ఎంతమంది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరికి అవసరమైన విడుదల విమోచన మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మా తండ్రి, అదే రీతిగా ప్రభు ఈ సమయం అందునైనా నీ ప్రజలు సేవ కొరకు విత్తబడిన ఈవులు జ్ఞాపకం చేసుకుని వారికి రెట్టింపు ఫలములు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మీ నడిపింపు దయచేయండి నాయన. మీ ఆత్మ ద్వారానే సమస్తమును సమకూర్చి జరిగించి మహిమను పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ విశేషమైన కృపను మీ కనికరమును మాడలు కనబరచండి. ఈ దినము సంఘ సహవాసానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఈ దినము నాయన మాకందరికీ ఏ మాటలు అవసరమో ఆ మాటలను ప్రభువా మీరు మాకు అనుగ్రహించి కార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుడు తన కనికరమును మన ఎడల కనబరిచి సహాయపడుతూ వచ్చిన దాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మరి పోయిన ఆదివారము మనం దేని గురించి ధ్యానం చేసాం, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? పొరపాటున అది చెప్పు. వారు ఆయనకు మొర్రపెట్టి విడుదల పొందిరి. ఈ వారంలో ఆ వాగ్దానమును బట్టి ఆ వాక్యమును బట్టి ఏమైనా ప్రార్థన చేశారా మీ విడుదల కొరకు? ఆ మాత్రం ఉంటే ఎట్టెందుకు ఉంటా ఉంటారా? కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ మాట పట్ల గౌరవాన్ని కలిగి ఆ మాట మీద విశ్వాసంతో మనము ప్రార్థించకపోతే దాని వలన మనకు ప్రయోజనమేమీ ఉండదు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి, వారు ఆయనకు మొరపెట్టి విడుదలను పొందారు. అంటే కొన్ని కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు తప్ప ఎవరు కూడా మనకు విడుదలను అనుగ్రహించలేరు. అందుచేత దేవుడు ఆ దినము నా రీతిగా మనతో మాట్లాడాడు. ఈ దినము వాక్య ధ్యానము కొరకు ఒక లేఖన భాగం చదువుకుందాం. గలతి పత్రిక 6:7 మనందరికి తెలిసినటువంటి లేఖన భాగము. గలతి పత్రిక 6:7 మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినో చాలు. నా ప్రియ స్నేహితులారా, ఈ మాటను మీరు జాగ్రత్తగా ఆలకించండి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మోసపోవడం ఏమిటి, ఏమిటి దేవుడు వెక్కిరించబడకపోవటం ఏమిటి అనేది మనకు ప్రశ్నగా ఉంటుంది. అంటే చాలా సందర్భాల్లో
దేవుని ఎదుట మనము మనుషుల ఎదుట ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాం. దేవుని ఎదుట ఎలా ప్రవర్తిస్తాం? మనం మనుషుల ఎదుట ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తాం. చూడండి, మనుషుల ఎదుట మనం ఎలా ప్రవర్తించవచ్చు అంటే, మన హృదయంలో ఒక విషయాన్ని వారితో మాట్లాడాలని వెళతాం. అక్కడున్న పరిస్థితులు కనుక మనకు అనుకూలంగా లేకపోతే ఇంకొక విషయం వాళ్ళతో మాట్లాడొచ్చేస్తాం. నేను చెప్పింది మీకు ఇప్పుడు జరిగిందా? నేనేమంటానంటే, ఖచ్చితంగా మీరు మనుషులైతే, మనం మనుషులమైతే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మనుషులతో మాట్లాడేటప్పుడు హృదయంలో ఉన్నదానికి నోటితో మాట్లాడేదానికి తేడా ఉంటుంది. హృదయంలో ఉన్నటువంటి దానికి చెప్పండి, నోటితో మాట్లాడేదానికి ఏముంటుంది? తేడా ఉంటుంది. ఆ తేడాను మనుషులు గుర్తించలేరు, వారికి తెలియదు ఆ సంగతి. నువ్వు చెప్పిందే వింటారు వాళ్ళు, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఇప్పుడు దేవుడితో సమస్య ఏంటి? నీవు దేవుని సన్నిధిలో మాట్లాడేదానికి, నీ హృదయంలో ఉన్నదానికి తేడా వస్తే అక్కడ తేడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు అది సమస్య. ఇప్పుడు ఆ తేడాను గురించి రెండు సందర్భాలు మీరు జ్ఞాపకం చేయండి, ఎలాగ సీనియర్లు కాబట్టి. ఒకటి రెండు సందర్భాలు జ్ఞాపకం చేయండి. నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధిలో పేతురు ముందుకు వచ్చి నిలబడి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరు? మరి ఏది చెప్పలేదు మీరు ఇప్పుడు దాకా. అతను పైకి మాట్లాడేదానికి జరిగిన కార్యానికి తేడా ఉందా లేదా? అతను రక్షణ పొందిన తర్వాత కూడా, శిష్యుల సమూహంలో చేర్చబడిన తర్వాత కూడా చెప్పండి, మామూలుగా మనుషులతో మాట్లాడినట్లే అతను మాట్లాడుతున్నాడు. అంటే దేవుడికి ఆ సంగతి తెలియదని అనుకుంటున్నాడు. తర్వాత ఇంకొకరిని చెప్పండి, ఎవరన్నా అమ్మా? గెహాజీ. అది కూడా నిజమే, అతను చేసింది ఒకటి, చెప్పింది ఒకటి. ఇంకెవరైనా ఉన్నారా? ఏమా? యరొబాము భార్య. ఆమె మరి హృదయంలో ఉన్నటువంటిది అడిగేది ఒకటే, కానీ వేషం మారింది. అది తేడా, వేషము మారింది. తర్వాత ఇంకెవరైనా ఉన్నారా చెప్పానంటే, ఏమా? ఏంటిది? నికోదేము. నికోదేము యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? ఏ, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా గొప్ప కార్యాలు చేస్తున్నావు అని చెప్పానంటే, అదే కన్నా, అదే కనుక నన్నంటే ఏమంటాను, నా దేవుని నన్ను అంతా దేవుని కృపండే, దేవుని కనికరం అండి అని చెప్పాను అంటాను. నేను యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీవు చేయించిన కార్యములు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన వాడు తప్ప ఇంకెవరు చేయలేరు అని చెప్పానంటే, ఆయనే ఉన్నాడు, ఒకడు తిరిగి జన్మించితే కానీ పరలోక రాజ్యం చూడలేడని చెప్పాడు. చాలా తేడా వచ్చేసింది అక్కడ పరిస్థితి. నేను ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. ఆ వ్యక్తి యేసును వెంబడించే ఉద్దేశం ఒకటి, అతను పైకి ప్రవర్తించే తీరు ఒకటి. పేరు చెప్తారా మీరు? అమ్మా, నాకు వినబడకుండా చెప్తున్నారు, మీరు చెప్తున్నారు కదా. అమ్మా, ఇస్కరియోతు యోధా. అది కూడా కరెక్టే. ఇంకెవరైనా ఉన్నారా? మొత్తం మీద నా జ్ఞాపకం లేనటువంటి అన్ని కూడా అన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఇట్లా అడగటం వల్ల చూడండి, నాకెంత మంచిదో మీకెంత మంచిదో మీరు కూడా మాట్లాడితే. అందుకని నేను చెప్పానంటే, ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట రక్షణకరం అని చెప్పానని. నేను ఒక వ్యక్తి అనుకుంటున్నాను, మీరు అతను కాకుండా అన్నీ చెప్పారు, ఇవన్నీ కరెక్టే. ఏమో, ఆ వ్యక్తి ఫిలిప్పును వెంబడిస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఏమో, గారడి సీమోను. అతను ఫిలిప్పును వెంబడిస్తుంది ఎందుకు? ఫిలిప్పు దగ్గర ఉన్నటువంటి మంత్రాలు నేర్చుకొని, ఏమా, ఫిలిప్పు దగ్గర ఉన్నటువంటి మంత్రాలు తంత్రాలు నేర్చుకొని అదే మంత్ర విద్యను అభ్యసించి తర్వాత అతను వ్యాపారం దుకాణం పెట్టడానికి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, అపోస్తలులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు
వారి ద్వారా జరుగుతున్న కార్యాలను చూసి ఇతను ఆగలేక మనసులో మాటను బయట పెట్టేశాడు. అయ్యా ఈ డబ్బు తీసుకొని ఏది నాకు ఆ మంత్రం నేర్పండి అని చెప్పానండి. ఏంటిది అది? నేను ఎవరి మీద చేయి పెడితే ఆడు పడిపోయేటట్టు నాకు అధికారం ఏంటని చెప్పానండి. డబ్బులు తీసుకొచ్చాడు. పేతురు అన్నాడు, నీ వెండి నీతో కూడా నాశనమైపోవును గాక పోరా అని చెప్పి అన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వరాన్ని మనం ఏమిచ్చి కూడా సంపాదించుకోలేము. దేవుని ద్వారా పొందేటువంటి ఈవిని మనము ఏమిచ్చి కూడా పొందలేము. అది కేవలము దేవుని కృప ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా కూడా మనం వాటిని పొందలేము. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. మీరు పొలం వెళ్ళి శనగలు విత్తి సజ్జలని చెప్పారనుకోండి, ఇంటికి వచ్చి రేపేం మొలుపుతాయి అక్కడ? ఏమో శనగలు కురిస్తే సజ్జలు మొలవు. ఎందుకంటే మీరు విత్తింది ఏంటిది? శనగలు విత్తారు. ఏమి విత్తానని చెప్తున్నారు? సజ్జలు విత్తామని చెప్తున్నారు. కాబట్టి భూమి ఎప్పుడు కూడా తప్పు చేయదు. భూమిలో నీవు ఏ విత్తనాలు వేస్తావో అదే విత్తనాలు మొలుస్తాయి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. విత్తుట కోయుట అనేటువంటి దాని గురించి మనము ఈ దినమున ధ్యానిస్తూ ఉన్నాం. విత్తుట చెప్పానంటే మనము ఈ లోకంలో బ్రతికేటప్పుడు చూడండి, ఈరోజు ప్రాసంగిక పాడు కొరకు ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట దేవుడు జ్ఞాపకం చేశాడు, అది మీకు కూడా చదువుతాను చూడండి. అది మరి మత్తయి సువార్త 7:12 మత్తయి సువార్త 7:12. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ధర్మశాస్త్రమును, ఇది ధర్మశాస్త్రము చెప్పండి, ప్రవక్తల ఉపదేశము ఏంటది అంటే, ఇప్పుడు ధర్మశాస్త్రము ప్రవక్తల యొక్క ఉపదేశ సారం ఏంటి? ఆఖరికి సమాజంలో బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, ఆయన మన మధ్య నివసించెను. ఆయన మన మధ్య నివసించెను. ఎవరు? యేసుక్రీస్తు వారి గురించి ఆ మాట చెప్పబడింది. ఆయన మన మధ్య నివసించను అని చెప్పానంటే మనం ఎవరమే? దేవదూతలం, నీతిమంతులం, నిర్దోషులం, పరిశుద్ధులం. అందుకని మన మధ్యలో నివసించాడు ఆయన. ఆయన మన మధ్యలో నివసించాడు కానీ మనవలే లేడు, అది తేడా. ఆయన మనవలే ప్రవర్తించలేదు. ఎందుకోసం అని చెప్పానంటే ఆయన ఎంత భయంకరమైనటువంటి పాపుల మధ్యలో జీవించినప్పటికీ కూడా ఆయన పాపము లేనివాడుగా జీవించగలిగాడు. అందుచేత మనము ఈ లోకంలో బ్రతికేటప్పుడు సాటి మనుషుల పట్ల మనకి ఇక్కడ నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే, ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశం అంతా ఏంటిది? ఇప్పుడు మనుషులు ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలని చెప్పాలి, ఏం కలిగి ఉండాలని చెప్పండి. నమస్కారం మీకు. ఏం కలిగి ఉండాలని? మనుషులు మీకు ఏం చేయాలని కోరుతారో మీరును వారికి అదే చేయండి. ఉదాహరణకి మీరు బస్సు ఎక్కడానికి వెళ్ళారు, లేకపోతే బ్యాంకి దగ్గరికి వెళ్ళారు, క్యూలో చాలామంది ఉన్నారు. మీరేమనుకుంటారు, వీళ్ళందరూ పక్కకు వచ్చి నేను ముందెళ్ళడానికి అవకాశం ఇస్తే బాగుండు కదా అని అనుకుంటారు, అవునా కదా? అంటే మనుషులు వాళ్ళు పక్కకు తప్పుకొని నీకు కంఫర్ట్గా నీకు అవకాశం కల్పించాలని కోరుకుంటారు. నేను చెప్పింది అవునా కాదా? హడావుడిగా బస్సు ఎక్కామనుకోండి, బస్సు బాగా ఫుల్గా ఉంది, మనం ఆశపడతాం ఎవరైనా లేచి నిలబడి కూర్చోకుంటే బాగుండని. ఇలాగ మన అందరి జీవితంలో కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా కూడా మనము
मरी मन को इतर सहाय पड़ी मन को कंफर्ट उ मरी मिगता सर्दको मन को एडल सीट का को इला अन्नी विषया चूँ एवरकना मन अच्छा अच्छी अल्पड़ वाल चपला वाली को इला अन्नी विषया अन्नी विषया मन मनमे आश पड़ता एम आश पड़ता चपाने वालू ना ना ये कनिकर पड़े ना अवसर तीरते बहुत इपड़ येस एमें नोट चदा अंदर बैबि तरी पन्े मत चद अंदर चदारी ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమై ఉన్నది ఇది గనక మనం చేయగలిగితే ఏమా ఇండియా దేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ అవసరమే లేదు ఒకరి ఒకరు ఒకరికొకరు హాని కలిగించాలని ఆలోచన లేకపోతే వాళ్ళతో అవసరమే ఉండదు అందుకోసం ఈ యొక్క వాక్యము ధ్యానించేటప్పుడు మనం గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటంటే ఇతరుల విషయంలో మనము ఏదైనా తప్పు చేసాం తప్పు చేసినప్పుడు మనం ఏం కోరుకుంటాం తప్పు జరిగిందని గుర్తించాం వాళ్ళు సర్దుకొని యామలు పోనీలే అంటే బాగుండు క్షమించి వదిలేస్తే బాగుండు అని అనుకుంటాం కానీ ఇప్పుడు ఏసయ్యమన్నాడు చెప్పండి మీరును అదే చేయండి నేను అడుగుతున్నాను సాధ్యమేనంటారా మనకి భార్య చిన్న పొరపాటు చేసింది భర్త నుంచి ఏం కోరుకుంటుంది ఆయన క్షమించి వదిలేస్తే బాగుండు అనుకుంటది భర్త తప్పు చేస్తున్నాడు భార్య ఏమనుకుంటది మరి భర్త ఏమనుకుంటాడు నన్ను క్షమించి వదిలేస్తే బాగుండు అని చెప్పానని అనుకుంటాడు ఇలాగున మనము ఆలోచిస్తే చూడండి మీరు ఏ కోణంలోనైనా ఏ రూట్ లోనైనా కూడా ఇతరులు మనకు ఏం చేయాలని మనం కోరుకుంటామో మనము పొరపాటున జారిపడ్డాం దెబ్బ తగిలింది గాయమైంది ఎవరైనా వచ్చి మనలను పైకి లేపాలని కోరుకుంటాం కోరుకుంటామో కోరుకోమా అందరూ చెప్పాలా ఖచ్చితంగా కోరుకుంటాం కానీ యేసయ్య ఉన్నాడు మనల్ని మీరు అదే చేయండి మీరు అదే చేయండి ఈ భూమి మీద దేవునికి సంబంధించినటువంటి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఒక వ్యక్తి తన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి అని చెప్పనంటే నా ప్రియ స్నేహితులారా అర్థం చేసుకోండి ఇతరుల నుంచి మనుషులుగా మనం ఏమి ఆశపడతామో చెప్పండి అందుకే మొన్న మీరు వార్తల్లో చూస్తుంటారు గుంటూరులో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నరికి చంపేశాడు తన్ను ప్రేమించలేదని కత్తితో పొడిసి రోడ్డు మీద పట్టపగలు ఉదయం 10 గంటలప్పుడు ఆ అబ్బాయి అమ్మను ప్రశ్నించారు వెళ్ళి కొంతమంది ఆమె చెప్పింది ఆ బిడ్డ నా బిడ్డైనా ఒకటే ఎవరి బిడ్డైనా ఒకటే వాడిని మీకు ఇష్టం వచ్చినట్లుగా శిక్షించండి అని చెప్పింది ఆమె తల్లిగా మాట్లాడకుండా మనిషిగా మాట్లాడింది అది మానవత్వం అంటే మానవత్వం అనేటువంటిది అయిన వాళ్ళకి కూడా చూపించాల్సింది మనం కాని వాళ్ళకి కూడా చూపించాల ఆ తల్లి ఆమె ఒక మరి ఆడపిల్ల తల్లిగా కూడా ఆలోచన చేసింది ఒక మనిషిగా ఆలోచించింది కాబట్టి మనందరి జీవితాలు గుర్తించాల్సిన సత్యం ఏంటంటే మనము ఏ విషయంలోనైనా సరే మనిషిగా మనము స్పందించాలి మనిషిగా మనము స్పందించాలి మనిషిగా మనము సాహిహిన కులాలు మతాలు ఈ యొక్క మరి చెత్తకుండి అంత తర్వాత మనుషులు మనుషులుగా ఆలోచించాలి ఇతరులు మనకు ఏ విషయంలో సహాయపడాలని ఏ విషయంలో క్షమించాలని కోరుకుంటామో మీరు అదే చేయండి మీరు అది చేయకపోతే వారికి మీకు తేడా ఏంటి అప్పుడు మన స్వార్థపరులం కాదా కాబట్టి ఈ ఇతరులేమో మనకి అన్నిటి
అన్ని విషయాల్లో కూడా సహకారం ఉండాలి. మనమేమో ఏ సహకారం అందించకూడదు. చాలాసార్లు అనుకుంటాం మనం గాయపడి ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మరి పాటలు మాత్రం ఉన్నాయి, ఆ భక్తులు దుఃఖంలో ఉండి రాశారు బాగానే ఉంది, కానీ వాటిని మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఏమని, ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదాచువారే కానరారైరి, ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదాచువారే కానరారైరి, ఔరాని చాటు నను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు, ఔరాని చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు, నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించినే, నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించినే. హల్లెలూయా. ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉంటాం మనం. ఇంకోటి ఏంటిది, అందరూ నన్ను విడిచిన అని చెప్పానని. ఎందుకు ఇలా జరుగుతుందంటే, నీవు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి పలకరించాలని కోరుకుంటావు, ఎవరైనా వచ్చి ఆదరించి మాట్లాడాలని కోరుకుంటావు, కానీ ఇంకొకరు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఆ పని చేసావా? ఆ పని చేయడానికి నీకు మనసుందా? లేనప్పుడు ఇప్పుడు నువ్వెలా ఆశపడుతున్నావు? ఇప్పుడు నువ్వెలా ఆశపడుతున్నావు? అలాగే ఎవరైనా సహాయపడాలని నీవెందుకు కోరుకుంటున్నావు? దురాశ కాదా అది? కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ధనవంతుడితోటి అబ్రహాం చెప్తున్నాడు, కుమారుడా కుమారుడా, నీవు భూలోకములో నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించావు, లాజరు కష్టమును అనుభవించాడు. అతను అంటున్నాడు, నేను అగ్నిజ్వాలలో ఏం పడుతున్నాను, యాతన పడుతున్నాను, ఇప్పుడు నాకెవరు కావాలి, నా మీద కనికరపడి ఓ ఎవరైనా లాజర్ అన్న వచ్చి, అంటే లాజర్ అని చెప్పండి దిక్కులో ఉన్నాడనా, లాజర్ అంటే తల్లిదండ్రులు లేనివాడనా, నీ కష్టేంటా, లాజర్ గురించి ఏమనుకుంటున్నావు, ఈ లోకములో లాజర్ ఏమీ లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఇప్పుడు అబ్రహామునకు నీతో సమాన వారసుడుగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు. లాజర్ అంటే అంత ఈజీనా? కాబట్టి నా ప్రియ స్నేహితులారా, లాజరు విషయంలో అడుగుతున్నాడు, లాజర్ను పంపని చెప్పారని ఇంకా అడిగేవారు లేరండి భక్తులు. అంటే లాజర్ అంటే ఆరగొడి చీపే అన్నమాట. ఏమా, ఇక్కడ దరిద్రుడు అంటే చీపే, ఆడగొడి చీపేనా? అబ్రహాం చెప్పాడు, ఇక్కడి వారు అక్కడికి రారు, అక్కడి వారు ఇక్కడికి రారు. అందుకే నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తాను, యాకోబు పత్రిక అంటాడు, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పును పొందుతాడు, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పును పొందుతాడు. ఏ తీర్పును మనం పొందాలి ఇప్పుడు అని చెప్పానంటే, మనుషులు భయంకరమైన తీర్పును పొందబోతున్నారు. వాస్తవమే నా ప్రియ స్నేహితులారా, చాలా సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనుషుడు దేనిని విత్తుతున్నాడో అదే పంటను కోస్తాడు. ఈ లోకములో ఏ ప్రవర్తన కలిగి మనము బ్రతుకుతున్నామో ఆ ప్రవర్తన విషయంలోనే మనము ఫలాలు పొందుతాం. భారతదేశంలో ఒక సిద్ధాంతం ఉంది, అంటే చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఒక సిద్ధాంతం గురించి చెప్తాను. దీన్ని ఏంటని చెప్పానంటే, కర్మ సిద్ధాంతం. ఏ సిద్ధాంతం అది, అందరు చెప్పాలి, ఏ సిద్ధాంతం అది, కర్మ సిద్ధాంతం. అందుకని కొంతమంది చనిపోయినప్పుడు వాడి గురించి పెట్టేటువంటి భోజనానికి ఏర్పాటు చేసే కార్యానికి చాలా పేర్లు పెట్టారన్నమాట. మన క్రైస్తవులు అయితేనేమో ఆదరణ కూటం అని పెడతారు, ఇంకొంతమంది మనోళ్ళలోనే పెద్ద కర్మ ఏమో చిన్న కర్మ పెద్ద కర్మ, ఎవరి కర్మ, పోయినోడి కర్మ, మీకు పట్టిన కర్మ, ఏదో మొత్తం మీద ఆయన కర్మ
వీళ్ళ కర్మడి జాతర అన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. దీనికి దివసం దినం ఇంకా సెరమనీ చచ్చిపోయిన దానికి కూడా కార్యక్రమం చాలా పేరు పెట్టారన్నమాట. వీటన్నిటిలో ఏం చెప్పానంటే చనిపోయినటువంటి వ్యక్తికి ఆ రోజు నుంచి దరిద్రాన్ని వదిలించుకోవడానికి పెట్టాల్సిన ఖర్చు మొత్తం పెడతారు. ఈ రాజు మరి ఈ రోజున స్టీల్ సామాన్ కొట్లోళ్ళు అన్ని కాలాల్లో విపరీతమైనటువంటి అభివృద్ధి పొందుతున్నారు. నేను చెప్పింది మీకు అర్థం కాగట్టుంది ఇంకా ఏమా, స్టీల్ సామాన్ కొట్లోళ్ళు ఇంతకు ముందు పెళ్లిళ్ళ సీజన్లోనే వాళ్ళకి పని ఉండేది, పెళ్లిళ్ళ సీజన్లోనే వస్తువులు అమ్ముడుపోయాయి. ఇప్పుడు 360 రోజులు 3 పువ్వులు 6 కాయలుగా ఏమా 3 దేశంలో 6 శాసనలో ఈ రీతిగా స్టీల్ సామాన్ కొట్లు విపరీతంగా అంటే అసలు ఈ సిస్టమ్ కనిపెట్టినోడు ఎవడో ఆడికి మనం గిఫ్ట్ ఇవ్వాలా? ఈ స్టీల్ సామాన్ కొట్లకి ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుందని చెప్పానంటే ఇప్పుడు చనిపోయేళ్ళకి సీజన్ ఉందా? ఊరిని అడిగి చెప్పండి, సీజన్ ఉందా? పచ్చాక పనికి సీజన్ ఉంది, పెళ్ళిళ్ళకి సీజన్ ఉంది, దేనికి సీజన్ లేదు? ఏమా దానికి 360 సీజనే. చాలామంది ఆ గిన్నెలో తప్పాడులో బొచ్చులో బాక్సులో ఏమిటి ఇస్తున్నారు కదా, వాటిని వాడుకునేటువంటి వాళ్ళు తక్కువ అన్నమాట. చాలామంది సంవత్సరం అంతా కూడా ఇచ్చిన గిన్నెలు బాక్సులు డబ్బాలన్నీ కూడా గోతాంకేసి మళ్ళీ తీసుకెళ్ళి వాడికి అమ్ముతున్న సగం రేటుకి, సగం రేటు కాదు 30% అన్నమాట. వాడు మళ్ళీ పేర్లు కొట్టేసి అటు మళ్ళీ షో చేసి మళ్ళీ అమ్ముతాడు, అమ్మకాన్ని పెడతాడు. అంటే ఇప్పుడు మన యొక్క దినాలు తద్దినాల వల్ల ఎవరు బాగుపడుతున్నారు? ఊరిని అడిగలేమ్మా, మీరు ఇచ్చుకోండిలే, నేనే వద్దంటలేదులే, ఇచ్చుకోండి, లేకపోతే మరి ఉంగరాలు కూడా పంచండి చేపించి ఉంటే, ఉంగరం మీద పేరు వేపించి ఉంగరాలు కూడా పంచండి, స్టీల్ ఎందుకు, వెండి బంగారం కూడా పంచేసేయండి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు మనం చేస్తున్నాం అని చెప్పానంటే ఒకటి చెప్తా నేను, మీ డబ్బు మీ ఇష్టం, ఆఖరికి ఏమనాలా, కర్మ. ఏంటిది కర్మ? అయితే ఈ కర్మ గురించి మాట్లాడేటప్పుడు ఒక చిన్నవాడికి జ్ఞాపకం ఉంచుకోండి. భారతదేశంలో కర్మ సిద్ధాంతం యొక్క సారాంశం ఏంటంటే ఒక వ్యక్తి పేదరికంలో దరిద్రతలో శ్రమ పడుతున్నాడు, ధనవంతులు ఏమంటారంటే వాడి కర్మ రాది, వాడి కర్మ, వాడికి సహాయం చేయకూడదు అంటారు. సహాయము చేయకూడదంట. ఎందుకు చేయకూడదని చెప్పానంటే వాడు ఈ జన్మలో పూర్వ జన్మలో ఏదో చేసినందుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, మాట్లాడాలి మీరు కూడా. పూర్వ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలో శిక్ష అనుభవిస్తున్నాడు, ఆ శిక్ష అనుభవించకుండా మీరు చేస్తే వాడు మళ్ళీ వచ్చే జన్మలో ఇంకో శిక్ష పొందుతాడు వాడు. అందుకని వాడి కర్మకు వాడిని ఏం చేయాలి మనం, మో వినండి వినండి వినండి, వాడి కర్మకు ఏం చేయాలి మనం, వదిలేసేయాలి. అంటే వాడు ఆ కర్మని అనుభవించాలి. ఇది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతంలోనే బాల్య వివాహాలు కూడా చేసి బాల్యకాలంలోనే భర్తలు చనిపోతే వారికి బ్రతికినంత కాలము తెల్లగొడ్డ ముసుకేసుకుని ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండేటువంటి సిద్ధాంతం. ఎందుకని చెప్పానంటే దాని కర్మ అది. ఏం కర్మ? ఆ కర్మ అనుభవించాలా? ఎందుకంటే పూర్వ జన్మలు ఏదో చేసిందంట, పూర్వ జన్మలు ఏదో చేశాడంట. నా ప్రియ స్నేహితారా, బైబిల్ అలా చెప్పలేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణము, దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము. అందుకోసమనే కర్మ సిద్ధాంతం అనేటువంటిది సాటి మనిషికి సహాయపడకుండా అడ్డుపడుతుంది. అందుకు ఈ దినమున దేవుడు మనము ఏమి నేర్చుకోవాలని ఆశపడుతున్నామని చెప్పానంటే మనుషులుగా మనము మన యొక్క అనుదిన జీవితంలో మన యొక్క ప్రవర్తన మన యొక్క ఆలోచన ద్వారా ఏది చేస్తున్నామో అదే పంట మనము కోస్తాం. అందుకోసమని ఇది మీకు అర్థం కావడం కోసం ఒక కుటుంబాన్ని గురించి నేను విన్నాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దేవుని సేవలోనే ఉంటారు,
ఇంకొక వ్యక్తి భార్యతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పర్చుకొని రహస్యంగా ఆ కార్యం నడుపుతూ ఉన్నాడు. కొద్ది కాలం అయిన తర్వాత ఆ కుటుంబము విడిపోయింది. ఇంకొద్ది కాలం అయిన తర్వాత ఇతనికి తెలియకుండా ఇతని భార్య వేరొకరితో నడుపుతుంది. మళ్ళీ తెలిసిన తర్వాత వీళ్ళిద్దరు సపరేట్ అయిపోయారు. పిల్లల పరిస్థితి ఏంటి? రెండు కుటుంబాల పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారి విషయంలో ఒక దైవజనుడు చెప్పాడు, మనుష్యుడా నీవు ఏమి విత్తుతావో చెప్పండి, అదే పంటను కోస్తావు. ఈ విత్తుట పోయుట అనేటువంటిది దేవుని ఆజ్ఞకు లోబడుట లోబడకపోవుట అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు అర్థం కావడం కోసము లేవియా కాండం 26వ అధ్యాయము ఒకసారి తీసుకోండి. లేవియా కాండము 26వ అధ్యాయము ఈ సమయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాము. 3 నుంచి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదను, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడను మిమ్మను భయపెట్టడు, ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు, మీలో 5 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు, ఎలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను, మీరు చాలా కాలము నిలువయ్యున్న పాత గెలిన ధాన్యము తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపును తెంపి మిమ్మను నిలువుగా నడవజేసి తిని. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా కూడా పొలాలు, పంటలు, పిల్లలు, కుటుంబము, సంతానము, దేవుడు కలిగించే క్షేమము. ఆఖరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10వ వచనంలో, మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యము. ఇప్పుడు భోజనానికి పాత బియ్యం బాగుంటే కొత్త బియ్యం బాగుంటాయా? ఏమో పాత బియ్యమే బాగుంటాయి అన్నమాట. ఎందుకని కొత్తవి బాగుండవు? అవి ఆహారానికి ఉపయోగపడాలని చూడండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రైస్ ఏమో అంటే వడ్లు ఏమో పాతి బాగుంటాయి, పప్పు ధాన్యాలు ఏమో పాతి బాగుండవు, కొత్తవి కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కొట్టుకాడికి వెళ్ళి పాత కందిపప్పు నుంచి పడగబాకండి, పాత బియ్యం అడగండి, కానీ కొత్త కందిపప్పు ఏమో కొత్త మినపప్పు అడగండి, పాత మిరగబాయలు అడగబాకండి. కాబట్టి నా ప్రీస్ట్ చేస్తారు, కొన్ని కొన్ని రూల్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇది మీకు అర్థమవును గాక. కాబట్టి నా ప్రీస్ట్ చేస్తారా, మీరు నా కట్టడలను బట్టి నడుచుకుంటే ఇవన్నీ నేను మీకు ఇస్తాను, ఇచ్చి నా మందిరమును మీ మధ్య నేను ఉంచుతాను, మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇది నిబంధన. ఇదేంటిదమ్మ ఇది? నిబంధన. ఇందాక మనము దేవుని స్తుతించి కొనియాడేటప్పుడు ఆ పాట పాడుతున్నప్పుడు మొదటి వచనం ఏంటి?
ప్రాణేశ్వర దైవ కుమార్ అనే పాటలు మొదలు చూడండి. నా ఆత్మతో పాటలు పాడ నీ కట్టడలే హేతువులాయి, నిత్య నిబంధన నీతో చేసి. అంటే దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు మనం చేసిన పని ఏంటి, దేవునికి నీకేముండాలా, నిత్య నిబంధన ఉండాలా. నిత్య నిబంధన అని చెప్పని అంటే మార్పు చెందనిది, మారినటువంటి నిబంధన కలిగి ఉండాలా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును చెప్పాడు. అందుచేత నా ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఇప్పుడు 14 నుంచి చదవండి, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకున్న ఎడల నేను మీకు చేయనదేమనగా మీ కన్నులు క్షీణింపజేయనట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాప జ్వరమును క్షయరోగములను మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంట తినెదరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఎవరు తరుమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించిన మీరు ఇంకను నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను దండించదను. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుమలను భూమిని ఎత్తడవలనే ఉండజేసెదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపమును బట్టి మరి ఏడంతలుగా మిమ్మను చూస్తే. దీనికన్నా కర్మ సిద్ధాంతంగా ఉన్న సంబంధం ఉందంటారా, ఇదంతా చెప్పాడు కదా దేవుడు. ఇదంతా చెప్పి చివరిలో మళ్ళీ ఆయన ఏమంటాడంటే, ఇలాంటి పరిస్థితి వాళ్ళకి సంభవించినా కూడా, అమ్మా వినండి, ఇలాంటి పరిస్థితి అంటే దేవుని మాట మనం ఎట్టా వినం, పూర్తిగా ఎట్టా వినం కాబట్టి ఇవన్నీ మనకు సంభవిస్తాయి. సంభవిస్తే దేవుడు మరలా దాని నుంచి రికవర్ అవడానికి మార్గం చూపించాడు. ఏంటో మార్గం అని చెప్పానంటే ఇదే అధ్యాయంలో 40 నుంచి, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా అనియు నడుచుతమనియు నేను తమకు విరోధముగా అనియు తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితననియు ఒప్పుకొనిన ఎడల అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించితమని ఒప్పుకొనిన ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి, ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపజేయినట్లు వారి ఎందు అసహ్యపడును. ఏలైనగా నేను వారి దేవుడైన యెహోవాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు లాస్ట్కి ఏమంటున్నాడు చెప్పాలా, చెప్పాలా. ఇదంతా బాధగానే ఉంది మనకి, అయినా దేవుడు మాట వినపోతే ఇంత కఠినుడు ఆయన చెప్పానని. కానీ దేవుడు ఏమన్నాడు, ఆఖరుగా దేవుని ఆజ్ఞలు మీరి మేము తప్పు చేశాము, ఇప్పుడు అనుభవిస్తున్న శిక్ష మా పాపమును బట్టి, ప్రభువా క్షమించమని వాడు అడిగితేనంట మళ్ళీ ఏం చేశాడంట ఆయన, నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారిని విడిపిస్తాను ఎందుకంటే నేను వారి దేవుడును. ఇంత జరిగినా కూడా ఆయన ఏమున్నాడు చెప్పండి, మళ్ళీ చెప్పాలా, నేను వారి దేవుడను.
వారి యొక్క గర్వాన్ని విడిచిపెట్టి వారి యొక్క స్థితిగతులను విడిచిపెట్టి నా తట్టు తిరిగి పాప క్షమాపణకై ప్రార్థిస్తే తప్పకుండా ఏం చేస్తాను నేను క్షమిస్తానని దేవుడు వాగ్దానము ఇస్తున్నాడు. అందుచేత నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ధ్యానించేటప్పుడు వారితోటి దేవుడు చెప్తున్నటువంటి మాట స్పష్టంగా క్లియర్గా చెప్పాడు అన్నమాట ఆయన. అయితే ఇప్పుడు మనం అనిపించేటువంటిది మన దేశ ప్రజలు చెప్పినట్లుగా కర్మ లేకపోతే పాపమ, ఏమా మనుష్యుడు ఏమి విత్తునో అదే కోస్తాడు. అంటే విత్తుడు అని చెప్పానంటే దేవుని మాటకు లోబడుట లోబడకపోవుట, లోబడితే ఇది లోబడకపోతే అది, ఏది కావాలో కోరుకో, ఇదే మన బైబిల్ అంతా కనబడుతుంది. సర్వసృష్టి కూడా ఎవరి మీద ఆధారపడింది? సర్వసృష్టి ఎవరి మీద ఆధారపడింది చెప్పాలా? దేవుని మీదనే ఆధారపడింది. ఆకాశము భూమి అందున్న సమస్తం కూడా దేవుని మీదనే ఆధారపడి ఉన్నాయి. అయితే నా ప్రియ స్నేహితరా, ఒక విషయం చెప్పనివ్వండి, చాలామంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఆత్మహత్య చేసుకుంటారు, ఆత్మహత్య వైపు ప్రేరేపించబడతారు. నేనేమంటున్నాను చెప్పానంటే, ఆత్మహత్య అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాడు మరి ఒక రకం చెప్పాలంటే మనిషి కాదు అంటాను నేను. ఎందుకంటే పుట్టేటప్పుడు నీ ప్రమేయంతో పుట్టావు నువ్వు, అందరూ ఆలోచించండి, పుట్టేటప్పుడు మీరు అనుకొని పుట్టారా? ఫలానా ఇంటి పేరట, ఫలానా ఊర్లో, ఫలానా వీధిలో, ఫలానా కడుపున పుట్టాలి నేను అని చెప్పని మీరేమన్నా అన్ని ఫిక్స్ చేసుకొని పుట్టారా? పుట్ల ఎలా పుట్టాం మనం? ఏమా మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మన ప్రమేయం ఏమన్నా ఉందా? లేదు కదా. ఈ లోకం విడిచి వెళ్ళేటప్పుడు కూడా మన ప్రమేయం ఉండకూడదు. అర్థమవుతుంది మీకు? ఈ లోకము విడిచి వెళ్ళేటప్పుడు కూడా ఏముండకూడదు? చెప్పండి అన్నమాట మన ప్రమేయము ఉండకూడదు. ఎట్టుల్లో ఉంచితేమో ఇచ్చటికి అట్లే వెళ్ళవలయను మింటికి, ఎట్లా ఉచితమో ఈ లోకానికి అట్లే వెళ్ళవలయం. నీకు తెలియకుండా నువ్వు జన్మించావు, నీకు తెలియకుండా నీవు పెరుగుతున్నావు, నీకు తెలియకుండానే నీవు ఈ లోకాన్ని విడవాలి. కాకపోతే భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటామని చెప్పానంటే, మనుషులు ఉన్నప్పుడు చాలా సందర్భాలు మనము సమాజంలోంచి మనల్ని మనము ప్రత్యేకించుకున్నప్పుడు మనం ఏం భయపడం, ఎందుకని భయపడమని చెప్పానంటే, అందుకే చెప్తాను అప్పుడప్పుడు, ధైర్యవంతుడు ఒకే రోజు చచ్చిపోతాడు, ఏమా పిరికివాడు రోజు చనిపోతాడు. ఏ సావు కావాలి మనకి? ఏమా నాకు వచ్చే సమస్యల విషయంలో అలాగే అనుకుంటాను నేను. ఒక సందర్భంలో ఒక ప్రతికూలమైన పరిస్థితులను మేము వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వస్తే మేమేం బాధపడలా, ఎందుకని మా ద్వారా ఎవరికి ఇబ్బంది కలిగిందో వాళ్ళు ఏం చేస్తారు? మా ద్వారా ఎవరికి బాధ కలిగిందో వాళ్ళు ఏం చేస్తారు? కేసు పెడతారు అంతే కదా, జైల్లో పెడతారు. జైల్లో ఉన్నటువంటి వాడు మనుషులు కదా, అడిగే చెప్పండి మనుషులే కాదా చెప్పండి. అంటే మన జీవితం ఏ రోజు ఏ ఊర్లో ఉంటామో తెలియదు, ఏ రోజు ఏ పరిస్థితుల్లో ఉంటామో తెలియదు. మన వివాహానికి వెళ్ళాం, వివాహం అయిపోయింది, లేట్ అయింది, భోజనానికి వెళ్ళి నుంచున్నాం. అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పానంటే నేను కూడా కుర్చీనకు ముందు చూసింది పోయి, ఎందుకంటే పట్టించుకున్న దిక్కే లేదు. అక్కడ పాస్టర్ గారు అని కుర్చీ ఆకు ఎవరు లేరు, అందుకని మేళగడ వెళ్ళి నుంచున్న, అంటే నుంచకపోతే కుర్చీ లేదు, మేము నుంచిన తర్వాత వడ్డిస్తున్నారు అన్నమాట. చేప ఫ్రై, చికెన్ కర్రీ,
దమ్ బిర్యానీ మొత్తం వేస్తా ఉన్నారన్నమాట. అయిన చూస్తా నుంచున్నాం, సరే భోజనాలు అయిపోయింది, మేము కూర్చున్నాం, భోజనం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయిపోయింది, పిలిచిన వాళ్ళు బాధపడుతున్నారు. నేను వాళ్ళకి ధైర్యం చెప్పాను, ఏమని, ఇవి జరుగుతూ ఉంటాయి, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలి మీరు, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. తర్వాత ఇక అక్కడ నుంచి ప్రయాణమై మేము వస్తూ సుమారు 3:30-4 ఒక దగ్గర హోటల్ దగ్గర ఆగి అక్కడ అడిగా ఉందా లేదని చెప్పానండి. ఎందుకంటే ఆశాంతకి ఎందుకు ఉంటుంది, అడగకపోతే సరే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది. నేను అన్నాను, ఈరోజు ఇక్కడ భోజనం చేయాలంటే రాసి పెట్టుంది, తప్పించుకోలేవు. దేవునికి స్తోత్రం. నా జీవిత ప్రయాణంలో కొద్ది రోజులు జైల్లో ఉండాలని కనుక రాసి పెట్టుంటే చెప్పండి, చెప్పడమ్మా. దేవునికి స్తోత్రం, ఏమీ కాదు. అయిద్దేమన్నా, మీ జీవితంలో అలాంటి పరిస్థితి వచ్చిందనుకో, దేవునికి స్తోత్రం, ఏమీ కాదు. నెల్సన్ మండేలా 20 జైల్లో ఉండి మరలా వచ్చి దేశ అధ్యక్షుడు అయ్యాడు, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేటువంటి వాడికి ఏమీ కాదు. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే, ఆ పరిస్థితి గుండా నీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు, దేవా ఈ పరిస్థితి గుండా వెళ్ళడానికి మొదటగా నిన్ను నేను ఎరుక్కుంటూ ఉన్నప్పుడు, నేను చేసినటువంటి పాపము నిజమే, నా పాపమును క్షమించు, ఈ శిక్ష అనుభవించడానికి నేను యోగ్యుడనే, దీన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించి విశ్వాసంలో ముందుకెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది. నేను చెప్పేది మీకు అర్థం కానట్టుంది ఏమో. మనం ఎందుకు బాధపడాలండి, రాజకీయ నాయకులే జైల్లో నుంచి బయటకు వస్తాయి ఇట్టంటారు, పోయేటప్పుడు ఎట్టంటారు వాళ్ళు చెప్పాలి, వచ్చేటప్పుడు ఎట్టినా అంటారు. మీరెందుకు భయపడతారు, మనం ఎందుకు భయపడాలా, ఏం జరుగుతుంది. చావనిది ఒక రోజు ఉంది, ఆ రోజున ఎలాగైనా వెళ్ళిపోతాం, ఎక్కడున్నా వెళ్ళిపోతాం, ఏ ప్రాంతంలో ఉన్నా తప్పించుకోలేము. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీటి యొక్క ఉద్దేశం ఏంటో చెప్పానంటే, విశ్వసించువాడు, చెప్పడు గట్టిగా మాట, విశ్వసించువాడు కలవరపడడు. దావీదు రాజుగా కాకముందు ఎందుకు అరణ్యాల్లో ఉన్నాడు, ఎందుకు కొండల్లో ఉన్నాడు, ఎందుకు కుహల్లో ఉన్నాడు, ఎందుకు చర్మపడ్డాడు, ఎందుకు వెంటాడబడ్డాడు. యోసేపు రాజుగా రాజరికానికి రాకముందు నీరు లేనటువంటి కొయ్యలో ఎందుకు త్రోయబడ్డాడు తెలియదు. వాక్యం చెప్తుంది, రేపేమి సంభవించిందో నీకు తెలీదు. నేనేమంటానంటే, తెలియని దాని గురించి బాధపడే కంటే నీకు రేపేమి సంభవించబోతుందో నీకు తెలీదు. నేనేమంటానంటే, నాకు తెలీదు కానీ నా దేవుని తెలుసు. నాకు రేపేం సంభవించబోతుందో చెప్పండి, నాకు తెలీదు చెప్పాలా, మాట చెప్పాలి మీకు, ఈ మాట మీరు అందరూ చెప్పుకోండి, రేపు నాకేం సంభవించబోతుందో నాకు తెలీదు, నా ప్రభువుకి తెలుసు. తెలియని దాని గురించి బాధపడి ఊహించుకొని దుఃఖపడే కంటే కూడా ఏం చేయటం మంచిది, తెలిసిన దేవునికి అప్పగించుకొని ప్రభు నీ చిత్తం అయితే. అందుకోసమని మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. యాకోబు అన్నను తండ్రిని ఒకేసారి మోసం చేశాడు. ఎన్నిసార్లు చెప్పండమ్మా, ఒకసారి మోసం చేశాడు, కానీ మామ చేతుల్లో 10 మోసపోయాడు. మామ చేతుల్లో చెప్పండి అన్నమాట, మామ చేతులు ఎన్నిసార్లు, 10 మోసపోయాడు. 20 బాధపడ్డాడు, 20 దుఃఖపడ్డాడు. ఎందుకు? ఆ దుఃఖంలోనే, ఆ కష్టంలోనే, ఆ వేదనలోనే సంతానం విరిగిపోయింది. భార్యలు, బిడ్డలు, కుటుంబము, ఆస్తి అన్ని కట్టబడ్డాయి. అందుకని యాకోబు హ్యాపీగా లేడు. తర్వాత యాకోబు జీవితం ప్రయాణమైంది. ప్రయాణమైనప్పుడు ఆయన ప్రయాణములో ఎక్కడా దేవుని నిందించలేదు, ఎక్కడా కూడా దేవునికి అవమానకరముగా మాట్లాడలేదు. ఎందుకని చెప్పానంటే, యాకోబులో నాకు నచ్చే విషయం ఏంటంటే, దేవుని చిత్త ప్రకారము ఇప్పుడు నేను అన్నీ కలిగి ఉన్నాను, దేవుని చిత్త ప్రకారము నేను పుత్రులు లేనివాడిగా ఉండాల్సి వస్తే
అలాగే ఉంటాను. ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి, దేవునికి స్తోత్రం. దేవుని చిత్త ప్రకారము ఏమీ లేనివాడిగా ఉండవలసి వస్తే అలాగే ఉంటాను, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు. యాకోబు దేవుణ్ణి ప్రశ్నించలేదు, ఎందుకంటే నా అన్నను నా తండ్రిని మోసం చేశాను, నేను ఏమి విత్తానో అదే పంట కోశాను, ఈ శిక్ష నాకు న్యాయమే, ఈ పరిస్థితి నాకు న్యాయమే, దీనిలో దేవుని యొక్క పొరపాటేమీ లేదు. కానీ దేవుడు నన్ను పిలిచాడు, ఆయన మాటకు నేను విధేయుడనై బయలుదేరుతున్నా, దేవుడే నాకు సహాయం చేయాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నాకు సహాయపడతాడు, నా తండ్రి దేవుడు అని చెప్పనని దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అదే మనము ఆలోచించాల్సింది. ఈ రోజున నేను మాట్లాడేటువంటిది మీకు కొంచెం తికమకగా అర్థమైందేమో అనుకుంటున్నా. మొదట ఇక్కడ మనం మొదలుపెట్టాం, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటకు వస్తాడు. మనుషుల్లో, సమాజంలో దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు, మీరు ఇతరుల మనుషులు మీకు ఏం చేయాలని కోరుతారో అదే మీరు వారికి చెయ్యండి, అదే ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఇతరులకు మనము కీడు చేస్తే చెప్పండి, కీడు ఫలాన్ని మనము అనుభవిస్తాం. హోషేయ గ్రంథంలో ఒక మాట చూడండి, హోషేయ గ్రంథము పదవ వచనము, పదవ అధ్యాయం 13 వచనం, 10:13, మీ ప్రవర్తనను ఆధారము చేసుకుని అమ్మా నీ బలాఢ్యులను నమ్ముకొని ఏమో చెడుతనపు పంటకై దున్నితివి కదా, గనుక మీరు పాపం అనే కోత కోసి ఉన్నారు. దేనికోసం దున్నారు? బలం చూసుకొని, ఆమె చూసుకొని ఏమా చెడుతనపు పంటకై దున్ని విత్తారు. మీరు ఇప్పుడు ఏం కోస్తారు? పాపం అనే ఫలాన్ని కోస్తారు. అందుచేత నా ప్రియ స్నేహితారా, అనుదిన జీవితంలో మన ప్రవర్తన మీద ఈ పరిస్థితి ఆధారపడి ఉంటుంది. అందుకే సామెత గ్రంథంలో మాట చూడండి, సామెత గ్రంథము 11:18 భక్తిహీనుల సంపాదన వారిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. దేన్ని విత్తేవాడు చెప్పండి. నీతిని విత్తేవాడు అంటే అనుదిన జీవితంలో దేన్ని విత్తాలా మనము? నీతినా దుర్నీతినా? నీతిని మనం విత్తాలా, లేకపోతే కీడును మనము అనుభవిస్తాం. అందుచేత నా ప్రియ స్నేహితులారా, సామెతల్లోనే 22:8 కూడా చదవండి, 22:8, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోస్తాడు, వాని క్రోధమును దండము కాలిపోవును. దౌష్ట్యము అంటే అర్థం ఏంటి చెప్పానంటే దౌర్జన్యము, దౌర్జన్యము దాడి, బలవంతం చేయడము, ఇటువంటి దౌష్ట్యాన్ని విత్తేవాడు. అందుకోసమని ప్రభు యేసుని వదనములు అనే పాటలో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును దహించితి గృహాలను చండాటి బ్రతుకులను అని చెప్పానని పౌలు గారు సాక్ష్యము పాట రూపంలో రాశారు. అంటే దౌష్ట్యముని విత్తేవాడు, పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే పౌలు గారి శరీరము చీల్చబడింది, ఎన్నోసార్లు కొట్టబడింది, ఆయన చెప్పిన మాట దీనికి నేను అర్హుడను అన్నాడు ఆయన. ఎందుకని? నేను సంఘమును హింసించాను కనుక నేను దీనికి అర్హుడనే. కాబట్టి ఈరోజు నీవు అనుభవిస్తున్నటువంటి పరిస్థితికి నువ్వేం చేయాలా? దీనికి నేను అర్హుడనే, అర్హురాలనే ప్రభువా, నన్ను క్షమించి నా జీవితం మీదకి నీ కనికరములు రానిమ్మని ప్రభువుని అడిగితే ఆయన ఏ రీతిగా మార్గం చూపిస్తాడో మనకు తెలియదు. మార్గం చూపించేది నిజం, ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చుకున్నటకు ఆయన నరమాత్రుడు కాడు. కాబట్టి ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. అందుకు నా ప్రియ స్నేహితులారా, దౌష్ట్యముని విత్తేవాడు కీడు అనేటువంటి పంటను కోస్తాడు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, కొంతమంది జీవితాలు చూసినప్పుడు
దేవుని మాట వినకుండా ఈ లోకములో వారి కుటుంబానికి కూడా శాపాన్ని మిగిల్చి వెళ్ళిపోతున్నారు. నేను చెప్తున్నాను, శాపాన్ని మిగిల్చి వెళ్ళిపోయిన శాపమును ఆశీర్వాదంగా మార్చే ఒకే ఒక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఉన్న వాటిని లేనట్టుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్లుగా చేస్తాడు. ఏది జరిగినా మన మంచికే. దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంది? ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలి మనం? అప్పగించుకోకుండా కాదు, దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు ఏది జరిగినా మన మంచికే. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. ఒకరోజు ఒక రాజుగారు ఏం చేశారంటే, ఆయన తోటలోకి వెళ్ళి కొన్ని పండ్లు తెప్పించుకొని కూర్చొని ఆయనే ఆ పండ్లు కోస్తా ఉన్నాడు. పండ్లు కోసేటప్పుడు ఒక వేలు తెగింది, ఒక వేలు తెగిపోయింది. బాధపడ్డాడు. మంత్రి వైపు చూసి, మంత్రి నాకు వేలు తెగిపోయింది, రక్తం వస్తుంది అని చెప్పానండి. మంత్రి ఉండను, అయ్యయ్యో రాజా నీకు తెగిపోయిందా అని చెప్పానని అంటే రాజుగారు సంతోషపడేవాడు. మంత్రి ఉండని చెప్పానంటే, పోనీలే రాజా అంతా మన మంచికే అన్నాడు. అమ్మ ఏమన్నాడు? ఇప్పుడు ఉదాహరణకి నాకు దెబ్బ తగిలిందమ్మా, నేను కష్టంలో పడిపోయి ఉన్నాను, మీరు వచ్చి పొన్నీళ్ళ పాస్టర్ గారు అంతా మన మంచికి అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఏమా ఇక మీతో మాట్లాడబుద్దేయదు, ఎందుకని? అసలు ఆ మనిషి పాస్టరేనా? అయినా ఇట్టంటాడా వచ్చి అని చెప్పానని నా మీద లేస్తారు లేవరా? ఒకటే సాగిపోయేస్తారు అన్న అడిగిన మీ కాడు వచ్చిన వాళ్ళు మొత్తం చెప్పేస్తారు ఇదే సంగతి. కానీ అది నిజమే. అయితే మంత్రి గారి మీద విపరీతమైన కోపం వచ్చింది. ఎవరికి? రాజుగారికి. నేను ఏళ్ళు దిగి గాయపడి ఉంటే కనికరం చూపకుండా జాలిగా మాట్లాడకుండా ఏం చేసావు నువ్వు? ఇంత కఠినంగా అంటే నా ఏళ్ళు దిగిపోవటం మంచిదా అని చెప్పానని అని చెప్పి ఆయన మీద కోపపడి ఆయన జైల్లో వేసేశారు. అంతే కదా, ఇప్పుడు రాజు తలుచుకుంటే ఏముంది? ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వాళ్ళు రోడ్డు మీద మీ దగ్గర ఒక 100 రూపాయలు తీసుకోవాలనుకుంటే ఏ కారణం చెప్పకూడదు? లైసెన్స్ ఉన్నా, బండి కాగితాలు ఉన్నా, ఏ ఉన్నా కూడా మీ దగ్గర తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఏదో ఒకటి కారణము చెప్తారనమాట. అంటే రాజు తలుచుకుంటే డబ్బుల కొరవే ఉండదు. తర్వాత రాజుగారు ఎటువైపు వెళ్ళినా కూడా మంత్రితోటి కలిసి వెళ్ళేవాడు. తర్వాత ఒక రోజు రాజుగారు ఆ దేశంలో వేటకు వెళ్ళాడు. వేటకు కొంతమందితో వెళ్ళాడు. అయితే రాజుగారు వేటకు వాళ్ళు ప్రతిదానికి అడ్డం వస్తున్నారు. అందుకని మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పానని రాజు కొంత దూరం వెళ్ళాడు. రాజు కొంత దూరం వెళ్ళి వేటాడడానికి వెళితే ఆ ప్రాంతంలో కొండ జాతి మనుషులు ఉన్నారు. వాళ్ళు ఈ రాజును పట్టుకున్నారు. వాళ్ళు ఈ రాజును పట్టుకొని తాంత కట్టి చీడ్చుకొని పోతున్నారు. నేను రాజునని చెప్పానంటే వాళ్ళకేం తెలుసు, నువ్వు రాజు బూజువు, వాళ్ళు తెలియదు కదా. లాక్కొని పోతున్నారు. లాక్కొని పోయి ఆ ప్రాంతానికి ఎవరైనా వాళ్ళ మనుషులు కాకుండా కొత్త మనుషులు కనపడి, ఎందుకంటే వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష వాళ్ళకి రాదు. ఇప్పుడు కూడా అలాంటి మనుషులు ఉన్నారు, రాదు కాబట్టి ఈడ్చుకొని పోయారన్నమాట. పోయి మరి వాళ్ళ దేవతకి బలిచ్చేదను ఆ మాంసం తినేస్తారన్నమాట వాళ్ళు. అలాంటి మనుషులు వాళ్ళు. అయితే వాళ్ళకు ఒక నియమం ఉంది. ఏంటో నియమం అని చెప్పానంటే, బలిచ్చేటువంటి దేవతకు ఆ యొక్క అర్పించేటువంటి బలి పశువుకి ఎక్కడ ఏ లోపం ఉండకూడదంట. అర్థమవుతా మీకు? ఎక్కడ ఏ లోపము ఉండకూడదట. ఆయనను మొత్తం కూడా పరిశీలిస్తే ఒక ఏలు తెగిపోయింది. చి, ఈడు బలికి యోగ్యుడు కాదని చెప్పానని వదిలేశారు. అర్థమవుతా మీకు? వదిలేశారు. ఇప్పుడు రాజు ఆ ప్రాణాపాయం తప్పించుకోవడానికి ఏది కారణమైంది చెప్పండి.
మరి మంచిదే కాదా? వచ్చాడు, వచ్చేటప్పుడు బాధేసింది, ఇప్పుడు నాకు ఏలు గనక తీగుండకపోతే నా పేగ తీగుండేది, నేను వాళ్ళకి ఆహారం అయిపోయేవాడిని చెప్పానని పశ్చాత్తాపడ్డాడు. వచ్చి మంత్రిని విడిపించుకొని రమ్మన్నాడు. మంత్రిని విడిపించుకోనండి, ఆయన చెప్పినటువంటిది నిజమే చెప్పానని భటులు వెళ్ళి మంత్రి గారిని తీసుకొచ్చారు. రాజు అన్నాడు, పొరపాటైపోయిన మంత్రి నన్ను క్షమించని చెప్పి అన్నాడు. ఎందుకు రాజా క్షమించేది, అంత మన మంచిగా అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, అంతా మన మంచికే కాదు, నేను జైలేశరు కానీ చెప్పానంటే నా మంచిగా రాజా జైలేశవు నువ్వు అని చెప్పి అన్నాడు. ఇది ఎట్లా మంచి, నేను జైలేయడం మంచిది ఎట్లా అని చెప్పానంటే నేను జైల్లో ఉండకపోతే నీ వెంట నేను వచ్చేవాడిని, వాళ్ళు నిన్ను వదిలేసి నన్ను పోషిస్తేవాళ్ళు, కాబట్టి నీవు నన్ను జైల్లో వేయట నా మంచికే రాజా, నీకు వేలు తెగిపోవట నీ మంచికి, నువ్వు నన్ను జైల్లో వేయటం నా మంచికి రాజా, అంతా మన మంచికే. ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటే అది ఎందుకు చెప్పండి, చెప్పాలి మీరు, మన మంచికే, మన మంచికే. కాకపోతే ప్రతి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలను ఇంతకు ముందు పరిస్థితుల్లో ఏమి విత్తామో ఆ ఫలం మనం ఇప్పుడు కోస్తున్నాం. ఈ యొక్క ఫలము, స్థితిగతులు, కర్మ సిద్ధాంతము, శాప సిద్ధాంతము సంపూర్ణముగా యేసు రక్తంలో మార్చబడతాయి. ఎప్పుడంటే పాపినని మనం క్షమించమని అడిగినప్పుడు దేవుడు మన పాపముతో పాటు కర్మను, శాపాన్ని కూడా చెప్పండి క్షమిస్తాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు గనక క్షమించి మన స్థితిగతులను మారుస్తాడు. ఒకటి మాత్రము నిజము, మన జీవితంలో ఇలాగే ఉండాలని అనుకోకూడదు. రేపు దేవుని చిత్తం ఎలాగో అలాగే ఉంటాం. రేపు ఏ హోటల్లో భోజనం చేయాలో తెలియదు మనకి, ఏ స్థలంలో ఉంటామో తెలియదు, ఏ టెంట కింద కూర్చుంటామో తెలియదు, మరి మనమే టెంట్ వేసి మన చుట్టూ కూర్చుంటారేమో తెలియదు మనకి, అంతే కదా, మరి ఏం జరిగిందో మనకి తెలియదు. ఏది జరిగినా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ స్నేహితులారా, అందుకోసమనే పరిస్థితి ఏదైనా కూడా దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి వాడు భయపడకూడదు. ఏం జరిగినా కూడా పర్వాలేదు, అవమానాలు, నిందలు, దోషాలు, ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ వస్తాయని యేసే చెప్పాడు. లోకము నా నిమిత్తం మిమ్మల్ని నిందించి, అవమానించి, దూషించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అంటే అది మన మంచిగానే కదా అర్థం, అంతే ధన్యత అంటే ఏంటిది, మంచిదే కదా. కాబట్టి అందరూ కూడా రెండు నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనము ప్రార్థించాల్సినటువంటి విషయం మీకు అర్థమై ఉంటుంది. దేవా, ఈరోజు నేను ఉన్న పరిస్థితి, ఈ పరిస్థితికి నేనే కారణం, మరొకరు కారణం కాదు. ఈ పరిస్థితి అనిపించడానికి నేను యోగ్యుడనే, ప్రభువా నాకు సాయించి నన్ను నేను తగ్గించుకుని ప్రార్థన చేయటం నాకు నేర్పించు. ఏది జరిగినా నా మంచికే అన్న విషయాన్ని మీరు మాకు నేర్పించారు. ప్లీజ్ అందరూ కూడా ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. జీవితంలో మనం ఏది విత్తుతున్నామో, అక్క, చెల్లి, అమ్మ, సహోదరుడా, సహోదరి, ఆ పంటనే మనము కోస్తాం. నిత్యము మనం కోపాన్ని ప్రదర్శిస్తే దానికి వచ్చే ప్రతిఫలం మనం పొందుతాం. మోసం చేస్తే మోసానికి వచ్చే ప్రతిఫలాన్ని పొందుతాం. కీడు చేస్తే దాని ఫలితాన్ని మనం పొందుతాం. ఇతరులకు హాని కలిగిస్తే దాని ఫలితాన్ని మనం పొందుతాం. ఇతరుల దీపాలు ఆర్పివేస్తే దాని ఫలితాన్ని మనం పొందుతాం. నాబోతు దీపాన్ని ఆర్పివేసినటువంటి అహాబు 70 మంది కుమారులను పోగొట్టుకున్నాడు. జీవితం శాపగ్రస్తం అయిపోయింది. అహాబు ఏం విత్తాడో ఆ పంటను కోశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుడు స్వార్థం కోసం ఏ పనైనా చేస్తాడు, కానీ యేసే మనకు నేర్పిస్తున్నాడు, ఇతరులు మీకేం చేయాలని కోరుతారో అది మీరు కోరుకోండి, మీరు నీతిని విత్తండి, కీడుని విత్తొద్దు అని చెప్తున్నాడు.
ప్రార్థన చేసుకుందాం ప్రభు మనకు సహాయం చేస్తాడు. మన ప్రభు మన ఎదుటున్నాడు. ఒక చిన్న ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యాలకు మార్గాన్ని ఏర్పరుస్తుంది. హిజ్కియా చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు, హిజ్కియా కన్నీళ్ళు విడుచుట నేను సూచితిని. హాగరు కుమారుడు ఇస్మాయేలు చిన్న ప్రార్థన చేశాడు. ఆ చిన్నవాని మొరను దేవుడు విన్నాడు. దేవుడు వాక్యం విన్న తర్వాత వాక్యమును బట్టి జీవితాల దిద్దుబాటు కొరకు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే మంచిది. నా ప్రియ దేవుని బిడ్డ, మన శాపమును ఆశీర్వాదంగా మార్చేవాడు ఆయన. ఒకవేళ శిక్షకు మనము గురైనప్పటికీ ఆ శిక్ష నుండి విడిపించేవాడు ఆయన. వారు ఆయనకు మొరపెట్టి విడుదల నొందిరి. కష్టకాలంలో దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించాడు. అదే దేవునికి నీవు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రియ అక్క చెల్లి సోదరుడా, దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యమును బట్టి సోదరుడు వేణు ప్రార్థన చేస్తాడు. అక్కడే మైక్ అక్కడే ఉంది సార్. అందరూ ఒక 2 నిమిషాలు ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. అమ్మా, అందరం కూడా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. నీ స్థితి గురించి, నీ పరిస్థితి గురించి చెప్పుకుందాం. మందిరంలో అందుకే కదా మనం కూడుకున్నాం, దేవుని మాటకి విధేయత చూపించడానికి, ఆయనతో నిబంధన చేసుకుందాం. ప్రార్థన. సూత్రాలు 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 తండ్రి, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి నీ దాసుని నీ పక్షాన నిలబెట్టుకొని తండ్రి నీ శ్రేష్టమైన లేఖనాల్లో నుంచి తండ్రి దేవా ఇదిగో ఏమి ఇస్తాడో అదే ఆ పంటని కోస్తాడని తండ్రి నీ వాక్యం చెలవిస్తుంది తండ్రి. పొరుగు వారిని తండ్రి దోషించినట్టుగైతే ప్రభా, పాపం తలగొట్టినట్టుగైతే ప్రభా, అయ్యా వాళ్ళ పట్ల నా తండ్రి అపరాధ భారం చేసినట్టుగైతే తండ్రి అది ఆ పంటనే విత్తుతాడని సెలవిస్తున్నావు ప్రభా. నా తండ్రి అయ్యా నీ నీతి మార్గం ప్రభా, నీ నీతిని యథార్థాన్ని అయ్యాగో జీవిస్తున్నప్పుడు ప్రభా ఆ పంట కోసి అనేకులకి వెలుగ్గా ఉంటావని చెలవిస్తున్నావు ప్రభా. నా తండ్రి అయ్యాదిగో మేము పాపం చేత నా తండ్రి అపరాధం చేత ప్రభా అయ్యాదిగో కొట్టుకొని పోతున్నప్పుడు నా తండ్రి ఆ పంటని నా తండ్రి మేము ఇద్ది ఉన్నాం ప్రభా అయ్యా దయతో మా పాపములు క్షమించి నా తండ్రి పరిశుద్ధాత్ముడా నూతనమైన స్వభావం అయ్యాదిగో నా తండ్రి మోషన్ అయితే ప్రభా అయ్యా నూతనమైన క్రియలు చేయటానికి ప్రభా అరణ్య మార్గంలో నడిపించి నా తండ్రి అరణ్యను ప్రభా అరణ్య మార్గాన్ని రోదన చేసి ఉల్లాస మార్గాన్ని నీ పరిశుద్ధాత్ముడను కలిగించి ఉన్నావు ప్రభా. అలాగే మా జీవితాలు కూడా పాపంలో నుంచి నా తండ్రి అదిగో ప్రభా పంటనే నా తండ్రి యథార్థమైన జీవితం కలిగి అనేక మాదిరి పంట కోసేవాళ్ళుగా అదిగో నా తండ్రి అనేక మంది రక్షణ మార్గంలోకి నడిపించేవాళ్ళుగా ప్రభా అదిగో నా తండ్రి నిత్య నిబంధన చేసి ప్రభా అదిగో స్థిరపరుస్తానని నీ వాగ్దానం చెబుతుంది ప్రభా. అలాగే మా జీవితాలు కూడా నా తండ్రి నిత్య నిబంధన ప్రభా స్థిరపరచడానికి అయ్యో యథార్థమైన జీవితం కలిగి జీవిస్తానికి ప్రభా నన్ను నా తండ్రి సంఘ ప్రజల్ని అయ్యా వదిగో నా తండ్రి ఆత్మలో ప్రభా ఎవరు పాటిస్తున్నాడు నా తండ్రి ఎవరు ఈ మాటలు నా తండ్రి వాళ్ళ జీవ నా తండ్రి హృదయంలో ప్రభా ఆలోచన చేస్తున్నారో పరిశుద్ధాత్ముడా అయ్యా మా అందరిలో నువ్వు కార్యం అనుగ్రహించి నా తండ్రి ఎంతకాలం ప్రభా ఈ భూమి మీద అయ్యో మానవుడైతే చెప్పుకుంటారు
అయ్యా ఇంకొక 50 సంవత్సరాలు బతుకుతామని ప్రభా అయ్యా నీ వాక్యం అయితే రేపేమి సంభవించుతో అది నీకు తెలియదు అంటున్నావు ప్రభా నా తండ్రి నీ స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను అయ్యా ఈ దినం నీ సన్నిధిలో ఉంటాం అది నా కృపని నేను నమ్ముతున్నాను ప్రభా అయ్యా నీ కృప లేని ఈ స్థలంలో నేను ఉండలేను దేవా నీ స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను ఈ లోకంలో ప్రభా నిన్ను విడిచి మేమేమి సంపాదించలేము ప్రభా ఏది నా తండ్రి ఆస్తి లేకపోయినా నా తండ్రి నీ కృప ఉంటే చాలు ప్రభా నీ సన్నిధి విడిచినప్పుడు అదే నిత్య రాజ్యం నా తండ్రి స్వసంతరించుకుంటారని ప్రభని వాక్యం చెల్లిస్తుంది అలాంటి జీవితాలు ప్రభా నన్ను విశ్వాసులు బలపరచు నా తండ్రి దేవా ఇదిగో మా పాపం నుంచి మా శాపం నుంచి విడిపించిన తండ్రి అయ్యా ఎదుటి వారిని అయ్యో మా పట్ల నా తండ్రి అయ్యా పాపం చేసినప్పుడు కూడా మేము ప్రేమించే మనసును ప్రభా అది క్రైస్తవుని ప్రభా అయ్యా నీ పిల్లలని నా తండ్రి అయ్యా కలిగి ఉండడానికి నీ కృపను దయచే ప్రభా పరిశుద్ధాత్మగా అదిగో ఆత్మైన కార్యాలు చేసి నూతనమైన క్రియలు చేయటానికి ప్రభా మా యందు బలపరచుముని తండ్రి మేము బలహీనమైన కూడా నీ బలం చూసి నడుచుకునే కృపను దయచేయమని ఈ కొత్త భారతను ఆలకించి అంగీకరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు ఇంతవరకు నడిపించినందుకు మీకు స్తోత్రాలు నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు మా జీవితంలో మా రేపు గురించి మేము భయపడకుండా నీకు అప్పగించుకొని ఏది జరిగినా కూడా ఆ పరిస్థితులు నిన్ను గణపరచినట్లు మీరు మాకు సహాయం చేయండి ఎందుకంటే మేము విత్తిన దానిని మేము కోస్తాము కనుక ప్రభువా దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం మేము మంచిని విత్తలేదు ప్రభువా నీతిని విత్తలేదు అందుకని నీతి ఫలాన్ని మేము అనుభవించలేం ప్రభువా మేము నాయన కీడుని విత్తుటకై అయ్యా మేము దున్నామేమో జ్ఞాపకం తీసుకోండి దయతో క్షమించండి ప్రభువా నీకు స్తోత్రాలు చాలామంది కర్మ సిద్ధాంతంలో ఉండి బాధపడుతున్నారేమో పరిస్థితులు మారవని ఇబ్బంది పడుతున్నారేమో జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు నామముల సిద్ధాంతాలు కొట్టివేయబడతాయి అందును బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా ఉన్నవి లేనట్లుగా చేసే దేవుడవు నీవు అదిగో లాజరు ఈ లోకంలో ఏమి లేనివాడుగా బ్రతికినప్పటికీ నీకు అబ్రహాము రొమ్మును అనుకుంటున్నట్లుగా మీరు మాకు చూపించారు అందుకొరకే మీకు స్తోత్రాలు ప్రభువా భూమి మీద నన్ను బ్రతికిన కొద్ది దినాలు ప్రభువా ఈ లోకంలోనికి మా ప్రమేయం లేకుండా మీ చిత్త ప్రకారం మేము వచ్చాము మీ చిత్త ప్రకారమే మేము మా జీవితాన్ని కొనసాగించి మీ చిత్త ప్రకారమే ఈ లోకాన్ని విడిచి నిన్ను కలుసుకోవడానికి నడిపించండి మా జీవిత యాత్రను మా రేపును నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం మీరే మీ నడిపింపు అనుగ్రహించండి సంఘమందు కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి పేరు పేరు వరుసను వారిని దర్శించండి ప్రభువా వారి జీవితంలో చాలిన దేవుడిగా తండ్రివిగా తల్లివిగా ఉండి ఆదరించి బలపరచమని ప్రార్థిస్తున్నాం వారు ఉన్న పాటునే మీతో నిబంధన చేసుకుని నీ బిడ్డలుగా నీకు అప్పగించుకోవడానికి కార్యం జరిగించండి మహిమ పొందండి యేసయ్య పరిశుద్ధ నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక ఈ రాజ్యం వచ్చును గాక ఈ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి అందరు నెరవేరును గాక నేడు మన దినాహార దినదిన మాకు దయచేయం మహిళల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము శోధలోనికి తేక దుష్టుని తప్పించము రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవు అయినావు తండ్రి ఆమేన్ తండ్రిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి వర్ధిలో చేసి నడిపించును గాక ఆమేన్ 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 అందరికీ వందనాలు సెలవు తీసుకున్నాం